సోదరులారా, అలాగే మన కాలనీలోని ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఈ కాలనీ కార్పొరేటర్ అయినందుకు నేను ఎంతో ఆనందంగా గర్వపడుతున్నాను. జై భారత్, జై హింద్. ఈ కాలనీ కార్పొరేటర్ ని నన్నే కొడతావా? నా ప్రజల ముందు నన్నే కొడతావా? అబ్బా అబ్బా, ఓరే నీ బండ వాడా, ఉండవయా బాబు? అరే నేను ఊరుకున్నా, నా ప్రజలు ఊరుకోరు. అబ్బు అబ్బా, ఓరే అబ్బా అబ్బా, అసలు నన్ను ఎందుకు కొడుతున్నావో చెప్పవయా బాబు? అసలు నన్ను ఎందుకు కొడుతున్నావో చెప్పవయా బాబు? అబ్బా అన్నా అన్నా అన్నా, జెండా తిరిగేసిందన్నా, చూడరా తప్పైపోయిందన్నా. తప్పైందా? సరిచేయిగా ఎన్నుకోవాలంటే ఒక్కసారి కూడా చూడం, ఒక్కసారి కూడా ఆలోచించం. అలాగే ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవాలంటే మంచోడా చెడ్డోడా వెధవా సన్నాసి కూడా ఆలోచించం. కనీసం జెండా ఎగరేసేటప్పుడైనా అది కరెక్ట్ గా ఉందా, తలకిందులుగా ఉందా చూడంట్రా, కనీసం చూడంట్రా. ఇతను మిలిటరీ మేజర్ చక్రధర్. ఇతనికి దేశభక్తితో పాటు ఆవేశం కూడా ఎక్కువ. ఇతనంటే కొంతమందికి గౌరవం, చాలా మందికి భయం కూడా. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఎంత అన్యాయం జరిగిపోయిందిరా దేవుడా, ఇప్పుడు చంపేశారు సార్, అన్యాయంగా చంపేశారు సార్. దయా చనిపోయాడా? ఎంత దారుణం జరిగిపోయింది. చాలా దారుణం జరిగిపోయింది వదిన. ఏంటి దయానంద్ మీ మొగుడా? నా మొగుడు చచ్చిపోతే నేనెందుకు ఏడుస్తాను రా చచ్చులోడా? మొగల్ రీకల్ సీరియల్ లో హీరోని చంపేశారు రా. అసలు ఈ టీవీ సీరియల్ తీస్తాను. నన్ను అంటే ఏమన్నానండి? మా సీరియల్ వాళ్ళు ఏమన్నా అన్నారు, తాళి తెంపేస్తాను. మా బాధ మీకేం అర్థమవుతుందండి? ఏమే, తాళి కంటే టీవీకే ప్రాణం ఇచ్చే ఇల్లాలు. భార్య అంటే భర్తకు ప్రేమ, కానీ భార్యకు మాత్రం టీవీ సీరియల్స్ అంటే పిచ్చి ప్రేమ. ఈ జంట ఈ కాలనీలోనే ఉంటుంది. కూరగాయలమ్మా, కూరగాయలు కూరగాయలు. ఇన్ని కూరగాయలు ఉండగా నాకు బెండకాయలే చూపిస్తావేంటి? అయితే బాగుంటాయని సార్. బాగుంటుందో బాగుండదో నాకు తెలీదా? నాకు తెలీదా అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆపండి ఆపండి, మీ అసాధ్యం కూర. అసలు మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? నేను ఇక్కడ ఎప్పుడు కూరగాయలకు వచ్చినా ముదిరిపోయిన బెండకాయలే చూపిస్తాడు వీడు. అదే, ఇందులో తప్పేముంది? బెండగాయ ముదిరినట్టు ముదిరిపోతున్నావు, తొందరగా పెళ్లి చేసుకోమని మా అంచి సింబాలిగా చెప్పాడు వాడు. నీకు అర్థమే చేస్తాయి కదా. అలాగైతే నీకు పండిపోయిన టమాటాలు చూపించాలి. రే గిరి, నన్ను రెచ్చగొట్టకు, వార్నింగ్ ఇస్తున్నాను. అదిగో అది నీ కొడుకు గొంతే. ఆహా, ఎంత వినసొంపుగా ఉన్నది నా కుమారుడి గాత్రం. చెబాసరా నాయన, ఏమయ్యో భూమి పుట్టక ముందు పుట్టావు, ఇంకా పెళ్లి చేసుకోలేదు అని అంటే నేను కొట్టవనక మా అబ్బాయి గారు బలభవనాలా? ఇది ఓ బ్రహ్మచారి కదా. పెళ్లి చేసుకోవాలంటే ఓ ఫ్లాట్ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అనుకుంటూ 40 సంవత్సరాల జీవితాన్ని టైం పాస్ చేశాడు. తీరా అన్ని ఉన్నా పిల్లనిచ్చే నాధుడే కరువయ్యాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా, గుడ్ మార్నింగ్. బావా రా బావా, మనిద్దరం ఎప్పుడు ఒకటిగానే ఉండాలి, లేకపోతే తొక్కేరు. అమ్మా దీవించమ్మా. చూడు బిడ్డా, మీ ఇద్దరు ఒకే తల్లికి పుట్టిన బిడ్డల్లాగా కలకాలం చల్లగా ఉండుండ్రి. ఈ జన్మకి కాదు, ఏ జన్మకైనా ఇలాగే ఉంటారు అత్తయ్య. సర్లే టిఫిన్ రెడీయా, మీదే ఆలస్యం, రండి పదండి. ఏ ప్రతిమా, ఆ సుబ్బుగాడి ఇల్లు తుడిచి వచ్చావా? లేదు అయ్యా, ఇక్కడ చేసి అక్కడికి వెళ్తాను. ఎన్నిసార్లు చెప్పాను నీకు, ముందు ఆ ఇల్లు తుడిచి వచ్చాక ఇంటికి రావాలి. పోముందు సరే అయ్యా. పర్వాలేదు బావా, నువ్వు తుడవే. ఇది వీళ్ళిద్దరి స్నేహం. వీళ్ళిద్దరూ ఇలా ఉంటే వీళ్ళకి పుట్టిన సంతానం ఎలా ఉందో చూద్దామా మరి. పదండి. పోవే జింగిరి బింగిరి కలకత్తా కాళీ, పోరా గొట్టంగా. నీ నన్నే గొట్టం అంటావే,
నువ్వే కలకత్తా కాళి జంబలగడి పంబ అంటావా? నువ్వే చీకేసిన తాటి టెంకే. నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్ నైట్ టప్ప. నిన్ను చేసుకునేది తాళి కట్టక ముందు లేచిపోతుంది. పోవే పోవే పోరా. సునామీ వచ్చి తుడుచుకుపెట్టుకుపోయినట్టు అలా దిగారుగా ఉన్నారంటే. రాత్రి మా కాలనీలో దొంగలు పడ్డారు. ఆహా, పొద్దున్నే ఎంత శుభవార్త చెవులకు సోకినట్టుంది. నీ పిండం విషాదాలకు పెట్ట, నిన్ను పచ్చబెండతో మోదా. అమ్మా చెప్పేదవా, మా కాలనీలో దొంగలు పడుతుంటే నీకు శుభవార్తలా ఉందట్రా? అది కాదండి నా ఉద్దేశం. సరళ గారు పూర్తిగా వాషౌట. వస్తువులు పట్టుకెళ్ళా బాగానే ఉండేది. వస్తువులు పట్టుకెళ్ళలేదా? మరేం పట్టుకెళ్ళినట్టు? మెల్లో పుస్తలు పట్టుకెళ్ళాడు. పుస్తలా? అయితే వెరైటీ దొంగ అన్నమాట. పుస్తలు తీస్తుంటే మీకు మెలుగు రాలేదా సావిత్రి గారు? అదేగా దొంగ సచ్చిన టాలెంట్. పుస్తలేనా ఇంకేమైనా సచ్చినోడా, అందుకే పెళ్లి చేసుకోండి. ఇంట్లో ఏం పోలేదు? ఇలాంటివి జరుగుతాయనే నా ఇంటి లోపల కూడా తాళం వేసుకుని ఆ తాళం చెవి నా మొలతాడికి కట్టుకుంటా. అయ్యో ఏమిటా, అక్కడ చేపెట్టి ఎలా అరుస్తున్నావు? చేయకుంటుందా ఏమిటి? కుట్టడం కాదయ్యా, కొట్టేశాడు నా మొలతాడు. మామూలు మొలతాడికి అంత బాబు రక్షణ చేయాలా? అది మామూలు మొలతాడు కాదయ్య బాబు, బంగారు మొలతాడు. అబ్బా, ఇప్పుడు నా గళ్ళు చల్లబడ్డాయి. ఇదిగో పాప, నీ సీట్ కొంచెం పక్క పెట్టు. సర్లా, నీ మంగళసూత్రం పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చానే, 99% దొరకదంట. ఒకవేళ దొరికితే సకమైన ఇస్తా అన్నారు. ఎవరు నువ్వు? నేను నీ మొగుండే. అది నా మెళ్ళ తాళినప్పుడు. అయ్య బాబాయ్, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అర్జెంట్ గా బంగారు తాళ తీసుకొచ్చి నా మెడలో వేయండి. నీ మెడలో వెయ్యాలి అంటే నువ్వు ఫ్రెష్ గా మళ్ళీ కట్టును తీసుకురావాలి. ఆహా, కట్నం ఇచ్చేదానికి పాత మొగుడు ఎందుకు, కొత్త మొగుడు రారా? నేను రెడీ. అందుకే కాలనీలో బ్యాచ్లర్స్ ఉండొద్దు అనేది వెళ్ళు. అందుకే ఇంకొకసారి కాలనీలో కనిపించాడు ఊరుకోను. నువ్వు బ్యాచ్లర్ వే. నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు వచ్చావురా? బయటికి వెళ్తే కదా. అంటే గోతిగా నక్కలాగ రాత్రి అంతా ఇక్కడే కూర్చున్నావా? చూడవేడు. గుడ్ మార్నింగ్ రా. ఇవాళ మెనూ ఏంటి? టీవీ మెనూనా హోటల్ మెనూనా? టీవీ మెనూ. ఉదయం 7 గంటలకి అందం ఆరోగ్యం, డాక్టర్ కౌశల్య దేవ్ గారి ఆరోగ్య ఆసనాలు. 8 గంటలకి మంచిన సత్యనారాయణ గారి ఆకులు అలమూలు తిని ఎన్నాళ్ళు బతకవచ్చనే కార్యక్రమం. 9 గంటలకి ఈటీవీలో శుభలగ్నం సీరియల్. 10 గంటలకు జీటీవీలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి సీరియల్. ఉదయం 11 గంటలకు మా ఇంటి వంట కార్యక్రమంలో అయ్యగారి ఇంత ముద్ద వండి తగలేయండి. 1 గంటకు చిట్టమ్మ సీరియల్. 1:30 నుంచి 2 గంటల వరకు బ్రేక్. 2 గంటలకు కళ్యాణ తిలకం సీరియల్. 3 గంటలకు సప్తగిరిలో ఆకుపచ్చ చందమామ. 4 గంటలకు ఈటీవీలో ప్రేమ మందిరం. 5 గంటలకి గడసరి అత్త సొగసరి కోడలు. సాయంత్రం 6 గంటలకు జమినీ టీవీలో అమృత వర్షం. 7 గంటలకు శ్రీనాథ లీలలు సిటీవీలో. 8 గంటలకు ఆరాధన జమిని. 8:30కి మొగలి రేకులు. పూతరేకులే, పూతరేకులు. ముగ్గుడు నేర్పించడం ఎలా? 9 గంటలకు సుందరాకాండ. 10 గంటలకు కలియుగ రామాయణం. 11 గంటలకు మంచి మనసులు. 12 గంటలకు శుభరాత్రి. సీఎం షెడ్యూల్ కూడా ఇంత పెర్ఫెక్ట్ గా ఉండదురా. నా జీవితంలో ఒక నారదుల్లో తగలంటేవరా నువ్వు? వాడిని పొగట ఆపి ఈ నెల జీతం ఇవ్వండి వాడికి. ఏంటి ఈ నెల జీతమా? పాట చెప్పుకుని మొహమ్మద్ కూడా ఇతను యాదవని. జీతం ఇస్తే ఇవ్వండి, లేకపోతే నా డ్యూటీ మీరే చేయండి. నీ డ్యూటీ అది కష్టం కానీ నీ జీతం పాటు టిప్ కూడా ఇస్తాడా? రారా బాబు, రే బాబు, రే 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 రే. నేను ఎప్పుడు అంటే అబ్బాయికి తాగడానికి ఏదైనా తీసుకురా. టోటల్ ఫ్యామిలీ అంతా ఏదో ప్లాన్ తో దిగబడిపోయారు. చెప్తా వెళ్ళమ్మా, నీ సంగతి చూస్తాను రా. చెప్తా
నాకు ప్యాంట్ అంటే ఇష్టం అని నా కోసం తెచ్చినావు కదా, ఇవ్వమ్మా. ఇది నీ కాదు మావయ్య. ఓహో, నీ కాబోయే శ్రీవారి కోసం తీసుకెళ్తున్నావా? నాకు ఇవ్వమ్మా ప్లీజ్ అమ్మా. జోక్ అయితే మాత్రం చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏందమ్మా ఇది? నేను మావయ్యని తీసుకురాలేదు, ఈ దద్దీ కొడుకు తీసుకొచ్చాను. నేను దద్దీనా? నువ్వే దద్దమ్మవే. చాలే ఆపవే, కాబోయే ఇంటర్లను పట్టుకుని ఏంటా మాటలు? వీడు నాకు మొగుడా, ముస్టాడైనా చేసుకుంటాను గాని ఈ దద్దీని మాత్రం చేసుకోను. నీకు వాడే కరెక్టే, రోజుకి 4 కూరలు అడుక్కుని తీసుకొస్తాడు, హ్యాపీగా మిడ్ నైట్ డిన్నర్ చేసుకోవచ్చు. ఏంట్రా కూస్తున్నా? ఏంటి మీకు అసలు బుద్ధి ఉందిరా? దమ్మకం ఏమైనా ఖరాబ్ అయిందా మీ ఇద్దరికి? వీళ్ళకి పెళ్లి చెయ్యాలనే ఆలోచన ఎవరురా మీకు చెప్పింది? ఏంది అమ్మా సడన్ గా ప్లేట్ మార్క్ చేసావో? నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఏరా ఈ వైజాగ్ ఏమైనా నీ బాబు సొత్తా? కాదు, నీ బాబు గారి సొత్తు. రాక్షసి జగన్ గిలాడి నట్టి ముక్కు నాచాని నీ మొగుడు ముండ మోయా కాముని భూతం సూర్యకాంతం నిన్ను డ్రైనేజీలో దించా నిన్ను ట్యాంక్ బండులో తాడు దెంపా నీ కళ్ళం దింపా నీ మీద మన్ను పొయ్యా నీ మీద తుమ్ము పొయ్యా తొట్టి పెట్టుకుంటే కుమ్మేస్తానే చిన్నోడా.
ఊరు జాతరలోన నీ కర్లింగ్ హెడ్స్ కత్తెరతో కత్తిరిస్తా ఒప్పోవే సూర్యకాంతం. కేకు పట్టుకొచ్చారు మీ బర్త్డేనా? నేనేం పీకేనని బర్త్డే చేసుకోవాలి? ఈరోజు మహాపురుషుడు పుట్టినరోజు. గాంధీనా? ఆయన మహాత్ముడు. పోనీ నెహ్రూనా? ఆయన చిన్నపిల్లలకి చాచా. ఓ అర్థమైంది, ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజా? ఏయ్, నేను ముమాయత్ ఖాన్ ఫ్యాన్ని. అదిగోండి మేజర్ గారు వస్తున్నారు, రండి సార్ రండి, మీకోసం వెయిటింగ్. ఎవరిది మిస్టర్ బర్త్డే? చెప్తాను సార్, ముందు కేక్ కట్ చేయండి ప్లీజ్. చెప్తాను, కట్ చేయండి ప్లీజ్. హ్యాపీ బర్త్డే టు యూ. పాడండి, పాడే వాళ్ళకే కేకు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. అవును మిస్టర్, ఇంతకీ బర్త్డే ఎవరిదో చెప్పలేదు. ద గ్రేట్ నాథూరామ్ గాడ్సే. బుద్ధి లేదరా నీకు? మేజర్ నాతో గాడ్సే కేక్ కట్ చేస్తావా? సిగ్గు లేదరా నీకు? సిగ్గేందుకు సార్? కొంతమందికి కాంగ్రెస్ ఇష్టం, కొంతమందికి టీడీపీ ఇష్టం, కొంతమందికి సిపిఎం ఇష్టం, కొంతమందికి టీఆర్ఎస్ ఇష్టం, కొంతమందికి సోనియా ఇష్టం, కొంతమందికి వాజ్పేయి ఇష్టం, కొంతమందికి రష్యా ఇష్టం, కొంతమందికి అమెరికా ఇష్టం. అదేవిధంగా మీకు గాంధీ అంటే ఇష్టం, నాకు గాడ్సే అంటే ఇష్టం. వాస్తవాలు తెలుసుకోండి మేజర్ గారు. అందుబాటు పెడతాను. ఓకే అలాగే. నేను దాన్ని ఏడిపిద్దామని ఇస్తే వీడు నన్ను తగులుకున్నాడేంటి? వీడు వదిలేలా లేడు. ఏమైంది దీనికి? ఏంటి మాట్లాడలేదు? అదేనా మేడం శాస్త్రం అలా చెప్తుంది? ఏమైంది? అరే ఏమిటా, ఏమిటి ముష్టిఘాతుగా బాధితురా, ఏమిటా దెబ్బలు? చిన్న యాక్సిడెంట్ అంటావు ఏంటయ్యా? ఇన్ని పెద్ద దెబ్బలు కనిపిస్తుంటే అయినా నీకు బండి లేదు కదా? బండి లేకపోతే ఏమైంది? మా బావగారి బండి తీసుకెళ్తుండీ. బావగారు? నీకు డ్రైవింగ్ రాదుగా, అందుకే. అయినా ఇవి యాక్సిడెంట్ దెబ్బల్లా లేవు, ఎవరో కసిగా విరక్కొట్టినట్టున్నారు. అరే గెలకరా సూర్య ప్లీజ్. అమ్మా చెప్పేసరా మొత్తం జరిగిన కథ. అయ్యా బాబాయ్, మీరు ఎందుకు బయటకు వచ్చారు? ఏ ఇదిగో రాకూడదు, ఎద్దు కుమ్మింది కదా. ఎద్దు కుమ్మిందా? మాకు అలా చెప్పలేదే. ఎవరిని ముదిరిపోయిన బెండకాయ అంటున్నావు? నువ్వు పుచ్చిపోయిన వంకాయ అన్నయ్య కూడా అన్నాడు. ఎలాగైనా పట్టుకోండి సార్. హలో, నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను పెట్టి. అరగంట నుంచి అన్ని ఫోన్లకి ట్రై చేస్తుంటే ఎంగేజ్ వస్తుంది. మీరే అలా సార్, వారం రోజుల నుంచి తిప్పులు ఎక్కడ తిరుగుతుంది? ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్, మన శ్రవంతి కోసం అండి. ఏది, మీ అన్నయ్య కూతురు పుట్టది శ్రవంత? దానికే అండి, నీ క్షపలా చదువుకుంటుంది. సీరియల్లో శ్రవంతి అండి. సార్ ఎలా అయినా ట్రై చేయండి సార్ ప్లీజ్. మొన్న విలన్ నుంచి తప్పించుకుని హీరో బారిన పడి కడుపు చేయించుకుందా? ఛీ, మా హీరో అలాంటి వాడు కాదు. ఆడింగ్ కూడా? ఏయ్ ఎక్కువ మాట్లాడుకు. హలో సార్ ప్లీజ్ సార్, పాపం తిండి తిప్పులు కూడా లేవు సార్. ఏమండి పాపం అండి, ఇంత పెద్ద సిటీలో ఎక్కడ తిరుగుతుందో ఏం చేస్తుందో కూడా తెలియట్లేదండి. అందుకే అన్ని పోలీస్ స్టేషన్లకి కంప్లైంట్ ఇచ్చి విలన్ కనపడకుండా
అమ్మాయిని తీసుకెళ్లి హీరో కప్ప చెప్పామని కంప్లైంట్స్ ఇస్తున్నానండి. పిచ్చి, నీకైతే వైద్యం నేను చేయించుకోవాల్సి వస్తాంది. అది సీరియల్ బయట ప్రపంచం చూడు ఎంత అందంగా ఉందో. ఇదిగో అసలు నిన్నని రాబోలేదే ఆ మనా చౌదరి గినానాయన్ని వారిసింటే ప్రేక్షుతే స్తంభయ్యా. ఇంకొకసారి మా ప్రొడ్యూసర్ని ఏమన్నా అన్నావో పెట్రోల్ పెట్రోల్ పోసుకుని చచ్చిపోతావా? నేనెందుకు చచ్చిపోతాను? ఆ పెట్రోల్ మీ మీద పోసేసి అగ్గిపల్లి గీసేసి తగలేసేస్తా. అయ్యి బాబోయ్, పగడ పొట్టు పోస్తే తప్పించుకోవచ్చు సార్. దొరికింది సార్, అదే సార్, శ్రవంతి సీరియల్ హీరోయిన్ సార్. తప్పించుకోవాలి. ఆ అమ్మాయి సార్. అవును సార్. ఏంటి ఎలా అయినా సార్, పోలీసులు అప్రోచ్ చేశారు సార్. ప్లీజ్ సార్, ఎలాగెలా అని కాపాడండి సార్. తిండి తిప్పలు కూడా లేవు సార్. అమ్మాయికి రాలి సార్, పాపం సార్. ఎలాగైనా కాపాడండి సార్. తింగరి నారాయణ గారు అంటే మీరేనా? తింగరి కాదు, తింగరి నారాయణ. ఏం కావాలి? కొంచెం నించండి సార్. పార్సిల్ ఇంత పెద్దగా ఉంది ఎవరికి? అమరికే సార్. నాకు ఇంత పెద్ద పార్సిల్ పంపించి అది ఎవడున్నాడబ్బా? అబ్బా బరువు అయితే నించండి సార్. ఎవరికండి పార్సిల్? మనకే. అడ్రస్ కరెక్ట్ గా చూసారా? తింగరి నారాయణ, హౌస్ నంబర్ 8-3-231/F/F1. మనకే. మనదే. ఎవరు పంపించుంటారు? ఎవరు పంపించుంటారు? గుర్తొచ్చింది, మొన్న చెన్నై ఎయిర్పోర్ట్ లోను తెల్లటి లుంగి కట్టుకుని చిదంబరం గారు కనిపించి, ఏమయ్యా ఇట్రా, నీ ఇంటి నెంబర్ చెప్పు, నీ కూడా పంపిస్తాను అన్నాడు. ఆయనే పంపించుంటాడు. అంటే సీరియల్స్ లోని మూవీస్ లోని యాక్ట్ చేశారు కళ్ళు చిదంబరం గారు, ఆయనేనా? కళ్ళు చిదంబరం కదే, మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ చిదంబరం గారు. చిదంబరం గారు మీకు తెలుసా? తెలుసా ఏమిటి, చిదంబరం నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఆడు మొన్న ఎయిర్పోర్ట్ లో కనిపించినప్పుడు, ఒరే నారాయణ ఏంట్రా మరి బక్క పలచగా అయిపోయావు, నీ అడ్రస్ నాకి 100 కిలోలు బెంగళూరు బాదం పిస్తా పంపిస్తాను అన్నాడు. 100 కేజీలు బాదం పిస్తానా? గట్టిగా అరవకే, చుట్టుపక్కలందరూ తలో కిలో అడుగుతారు. ఎవరి దిద్దమోహం చూడకపోతే హెల్ప్ చేయొచ్చు కదా, లోపల పెట్టు. అలాగే సార్. అయ్యా పదింది చెప్పాలి మీకు. ఎవయ్యా మాకింకా పెద్ద పెద్ద పార్సిల్ తీసుకురావాలి. వెళ్ళొస్తాను సార్. వెళ్ళరావా? వెళ్ళొస్తాను సార్. వెళ్ళరావా? వెళ్ళొస్తాను సార్. ఇదిగా. థ్యాంక్ యూ సార్. అమ్మగారు బాదం పిస్తా పార్సిల్ చూసి అరిచినట్లు. బాదం పార్సిల్ చూసి అరిచినట్లేదయ్యా, భయంతో అరిచినట్టుంది. నువ్వు వెళ్ళు. ఏమైంది? ఆ రోజు నేను ప్లే చేసిన గేమ్ కి అట్లా బుక్ అయిపోయాను అనుకో లెక్చరర్ కి, నా తల తినేసింది అనుకో. ఏంటే మాట్లాడావు? వాణ్ణి ఎలా అయినా దెబ్బ కొట్టాలి. ఏమే అయింది? మొన్న బోర్కాలో నా బెడ్రూమ్ లోకి వచ్చి నవన్నీ చూసేసాడే. ఏంటి నా మీద కూడా డౌటా? మొన్నట్లో బోర్కాలో వచ్చాడేమోనని భయపడ్డానే. నువ్వు వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. వాడి మొహం, వాడికి అంత సీన్ లేదే. ఎలా అయినా సరే దెబ్బకు దెబ్బ కొట్టాలి. ఎలా చెప్తా? రేపు బోర్కా లేకుండా మా ఇంటికి రావే. ఒకే దెబ్బకు 2 పిట్టలు. రెండో పిట్ట ఏంటి? మనం ఆడబోయే నాటకంతో పెళ్లి క్యాన్సిల్. వీళ్ళు పెళ్లికి ఒప్పుకోవడం లేదంటే కొంపదీసి వీళ్ళిద్దరూ వేరే వాళ్ళని లవ్ చేయడం లేదు కదా. నా కొడుకు సంగతి ఏమో గాని నా కోడలు మాత్రం అటువంటి పంచేదిరా బంగారం. బావా, నా కూతురు నువ్వు అనవసరంగా సపోర్ట్ చేయొద్దు. అది ఇంట్లోనే అట్టుండేది, బయట పోతే ఎలా ఉంటుందో నీకేం తెలుసు. పాపం మా అల్లుడు అమాయకుడు, నా కూతురికి ఇచ్చి పెళ్లి చేశాక ఏమైపోతాడో ఏమో. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. అలా అంటే ఎలారా, మా అల్లుడు అమాయకుడు. మీ సూర్య ఏమీ అమాయకుడు కాదు. ఎవరమ్మా నువ్వు? మీ అల్లుడినే అడగండి. శ్రీలత ఫ్రెండ్ అంకుల్. చూసారా ఎంత ధైర్యంగా తప్పు ఒప్పుకుంటున్నాడో. తప్పేంటి? అలా తప్పుకోకండి, నిజమేంటో ఇప్పుడైనా చెప్పేయండి. అసలు ఏం జరుగుతుందమ్మా ఇక్కడ, నాకేం అర్థం కావట్లేదు. నాకు ఏం అర్థం కావడం లేదు. రోజు మీ అమ్మాయి కోసం నేను మీ ఇంటికి వస్తుంటే ఈ సూర్య నన్ను లైన్ లో పెట్టాడు అంకుల్. నేను అమ్మా లైన్ లో పెట్టాను. నువ్వేమన్నా ల్యాండ్ ఫోన్ వా? నువ్వు చెప్పమ్మా. అలా లైన్ లో పెట్టి పెట్టి 1 ఫైన్ మార్నింగ్ ఐ లవ్ యూ చెప్పేశాడు అంకుల్ మీ సూర్య. ఇదంతా అబద్ధం డాడ్. అడ్డగాడిదిలా పెరిగా బుద్ధి లేదు నీకు? మీ డాడీ ఎక్కడ ఉంటాడమ్మా? బాలానగర్. యాక్చువల్ గా నాకు వేరే అబ్బాయితో మ్యారేజ్ ఫిక్స్ అయింది. మరి ఇక్కడికి వచ్చింది దేనికమ్మా? అక్కడికి మీ సూర్య వచ్చి గొడవ చేస్తాడేమోనని. అందుకే రా, ఈ వెధవ పెళ్ళొద్దు అంటున్నాడు. నీకేం భయం లేదు, వెళ్ళమ్మా, వీడి తాట నేను తీస్తా. అది కాదు డాడీ. ఫ్రెష్ ఏనా? అన్ని ఫ్రెష్.
అవును, పక్క వీధిలో వెంకాయమ్మ లేచిపోయిందంట, నిజమేనా? ఈ చేతిలో గాయ 30. రేటుదేముందిరా, ముందు ఆ విషయం చెప్పు. ముందు డబ్బులు ఇవ్వండి, తర్వాత చెప్తాను. లేచిపోయిన మాట వాస్తవమే, కానీ వాళ్ళ ఆయనతో. దీని 30 ఎందుకు? 10 చాలే. పొద్దునే బలే బేరం తగిలింది. ఎందురా మామ డల్గా ఉన్నావు? అది నా బావ చేత కొట్టించిందిరా, దానంతా చూడాలి. నువ్వే పెగరపడ మామ, డైరెక్ట్ గా వెళ్ళి రైట్ చేసి పడి. నీకు ఐడియా ఇస్తే కొట్టామేంట్రా? అప్పుడు డైరెక్ట్ గా దానికి ఇచ్చే కట్టేస్తారు. దాని బాబు నా బాబు బెస్ట్ ఫ్రెండ్స్ అని దొబ్బించుకుంటున్నారుగా. దేనికైనా ముందు ఒక ఆలోచన ఉండాలి. అయితే ఒక ఐడియా. ఏంటది? దెబ్బకు దెబ్బ. ఇదేనా? ఏంటో చెప్పరా. నువ్వు మరి వాళ్ళలా కొట్టినట్టు చెప్తాను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా, నిన్నెలా కొడతాను చెప్పు. అయితే సేమ్ నాటకం మనం ఆడదాం. కొంచెం అడ్వాన్స్గా కమిట్ అయ్యమని కూడా చెప్తాం. ఏమంటావు? ఈ ఐడియా ఏదో బాగున్నట్టుందే. అవును కదా? ఓకే ఓకే, బాగుంది. అయితే దాన్ని ఎవరు? నువ్వే ఆశీర్వంగా నన్నే రాస్తానంటావేంట్రా? నీకేంట్రా కాకా, నువ్వు సమర్థుడివి, నువ్వు చేస్తావు. మిస్టర్ గిరి అంటే మనమే. నీ మీరు జ్ఞాపకం ఇచ్చి ఇదిగో ఈ బహుమతి పంపిస్తున్నాను. ఎవరో చూడకుండా దాచేసుకో. ఎవరు చూడలేదులే. వసావు వసావు, భార్యమణి రావే రావే తొందరగా వసావు. ఎప్పుడు చూసినా నాకు కాసులు పేరు లేదు, వడ్డానం లేదు, రవలక్లేస్ లేదు అని ఒకటే గోలు పెడుతుంటావు కదా. ఇదిగో చూడవు, ఎవరు నా ఫ్యాన్ అట, నన్ను ఆనందపరచడం కోసం ఇదిగో ఈ బహుమతి పంపించాడు. ఈ దెబ్బతో నీ కోరికలన్నీ తీరిపోతాయి. దూల తీరిపోద్ది యదవకి. అరుపు వినిపించలేదే, బాక్స్ ఓపెన్ చేయలేదా? అమ్మా ధనలక్ష్మి తల్లి కాపాడమ్మా తల్లి. మీరు వెలగబెడుతుంది ఇదా? నువ్వు ఒంగోలు గెత్తా, నేను వరంగల్ గెత్తున్నట్టున్నావు రబ్బా. ఏయ్ బారదే, రే బారదే, ఏరా రాత్రి దాగింది ఇంకా దిగలేదా? రాత్రి దిగడం ఏంటి బా, ఇప్పుడు తాగినా ఎక్కట్లేదు. ఏమైందిరా? పక్కింటి టీవీ సీరియల్ పిచ్చి లేదు. దాని జోలికి ఎందుకు పోయినారు? అదేడికి వచ్చిందిరా, అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడనిపించింది. ఫైనల్ గా ఏం జరిగిందిరా? ఏం జరిగిందంటే బావా. అనే గారు. ఏంటమ్మా? అనే గారు ఏరండి, బయటికి వెళ్ళారమ్మా. ఎక్కడికి వెళ్ళారు? ఈ మధ్య మా బావకి కాలం కలిసి వచ్చి నచ్చొచ్చ కొడుకును స్కూల్ నుంచి తీసుకురానికి వెళ్ళాడు. జోక్ లాభయ్యా, అట్లీస్ట్ వదిన గారు ఉన్నారా? వదినా? మా అక్కయ్య వాళ్ళ ఫ్రెండ్ ఒంట్లో బాగలేదని ఓదార్చనికి పోయింది. నన్ను ఓదార్చేవాళ్ళు ఎవరయ్యా? నేనున్నానమ్మా, నాకు చెప్పు, ఓదార్స్తాను. నిజంగా అది జరిగినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు. ఏం జరిగినప్పుడమ్మా చెప్పు. ఫోన్ చేసి 5 నిమిషాలు వచ్చి నిన్ను సినిమాకి తీసుకెళ్తాను అన్నారు. నేను చాలా సంతోషించాను. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా. చెప్పు నువ్వు. 10 నిమిషాలు అయింది, పర్వాలేదు అనుకున్నా. అరగంట అయింది, అడ్జస్ట్ అయిపోయా. గంట అయింది, నా గుండెల్లో గంట కొట్టుకోవడం మొదలైంది. నా గుండెల్లో కూడా దడదడా అంటుంది. నువ్వు చెప్పమ్మా. అక్కడ ఆఫీస్ లోంచి కారు ఇలా బయలుదేరింది, ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి లారీ ఇలా బయలుదేరింది. లారీ స్పీడ్ పెరిగింది, కార్ స్పీడ్ పెరిగింది, రెండు ఒకదానికి. అప్పుడు డ్రైవర్ క్లోజ్, ఆ తర్వాత లారీ డ్రైవర్ క్లోజ్, వీల్ క్లోజ్, ఆ తర్వాత ఎక్సలేటర్ క్లోజ్. నేను తట్టుకోలేకపోతున్నాను. నేను తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, కరెంట్ పోయింది. ఆ సీరియల్ లో తర్వాత ఏం జరిగిందో తెలియక చచ్చిపోతున్నానన్న. ఆ సస్పెన్స్ తట్టుకోలేక నా గుండె పగిలిపోతుందన్నా. అంటే నువ్వు ఇప్పటివరకు చెప్తున్నావు ఆ పిచ్చి సీరియల్ గురించి? నా సీరియల్ పిచ్చి సీరియల్ అంటావా? అసలు నీకు సీరియల్ గురించి ఏం తెలుసురా? అసలు సీరియల్ పుట్టిన తర్వాత ఆడ విలన్స్ పుట్టారు. అసలు ప్రీతి నిగం కళ్ళు ఇలా 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 తిప్పుతుంటే చంద్రముఖి సీరియల్ లో ఎంత పెద్ద మగాడైనా చచ్చిపోవాల్సిందే తెలుసా? అసలు హీరోయిన్ ఏడు సీన్ లో ఏడుస్తూ ఉంటే వాళ్ళు చూసి మా గుండె తరిగిపోతుంది. ఆడ విలన్స్ పుట్టిందే ఈ సీరియల్స్ లోంచి. అత్త కోడలు ఎలా దెబ్బలాడుకోవాలి,
ఎలా కలిసి ఉండాలి, అవతల వాళ్ళని ఎలా టార్చర్ చేయాలి, ఎలా ఏడిపించాలి, అవన్నీ తెలుసుకున్నది ఈ సీరియల్ చూసి. ఏం తెలిసి మాట్లాడావు నువ్వు? నీకు తెలీదా నీ ఇంటి నుంచే కదా నా ఇంటికి వచ్చింది. ఓహో, అసలు బిడ్డకి నీదేని మొదలైంది అనమాట. అదిగో మళ్ళీ ఏంటి దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారా మీరు? అది కదయ్యా వాడు అలా చేసి సరిపోతుంది. నమస్కారం అండి, ఎవరు మీ అమ్మాయి లవర్ని? ఆగండి, విషయం ఏంటో తెలుసుకోకుండా. శ్రీలత లవర్ అంకుల్, 3 ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటున్నారు. ఏంటయ్యా ఏంటయ్యా నువ్వు చెప్పేది? శ్రీని అడగండి. హాయ్ రవి, ఏంటే ఇదంతా? నా లవర్ అమ్మా, నేనే రమ్మన్నాను అని చెప్పావా? ఏంటి నువ్వు రమ్మనేది? వాడు వచ్చేది. బాబోయ్, సీన్ రివర్స్ అవుతుంది ఏంటి? సారీ సార్, మీ అమ్మకి నాకు ఎటువంటి సంబంధం లేదు, వీడే నాటకం ఆడమంటే. రే గాడిదా, సిగ్గులేదారా నీకు? ఆడపిల్లని చూసి నేర్చుకోరా వేదవానే. పోనీలే అంకుల్, వదిలేయండి. వదిలేదు ఎందురా, నీ పెంపకం ఎంత బ్యాడ్గా ఉందో చూడు. ఆ పెంపకం గురించి నువ్వే సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. చెప్తావు నువ్వు ఆ గొప్ప తిన్నదాని కుటుంబం మీది నువ్వు చేసిన మర్యాద చాలా బాగుంది. ఇంకా చూస్తావే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నా వల్ల కాదు అంతే, పెట్టవు. ఏందయ్యా నువ్వు నన్ను విసిగించద్దు, ఫోన్ పెట్టాయి. ఏంటమ్మా, ఎప్పుడు లేని డాడీ ఇంత కోపంగా ఉన్నారు? బీపీ అమ్మా, బీపీ. ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు, మీ పెళ్లి మూలంగా ఇప్పుడు విడిపోయారు కదా. అలా జరగడానికి వీల్లేదమ్మా. నేను చెప్పేది వినరా? టీ తీసుకోండి. వన్ ఎంత కన్విన్స్ చేసినా వేస్టేనండి. వాళ్ళకే పెళ్లి ఇష్టం లేనప్పుడు మనమేం చేస్తామండి? మీకెవరు చెప్పారు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని? అదేంట్రా, ఇప్పుడు నాకు ఈ పెళ్లి ఇష్టమే. నిజమా? ఎంత తీయటి కబుర్ చెప్పావురా. వాడిప్పుడు అలాగే అంటాడే, రేపు పొద్దున్న పెళ్లి పీటల మీద జరగకూడదు, జరిగితే అందరం తలదించుకోవాల్సి వస్తుంది. అలా తలదించుకునే పని నీ కూతురు ఎప్పుడు చేయదు డాడీ, ప్రామిస్. ఈ పెళ్లి నాకు ఇష్టమే. నమ్మచ్చా? నమ్మ డాడ్, ఐ ప్రామిస్ యూ. అదేంట్రా, శత్రువుని నాకు ఇష్టం అని చెప్పి కౌగిలించుకోబోతున్నావు? నా లైఫ్ ఏమైనా పర్వాలేదే, డాడీ అంకుల్ కళ్ళు కూడా విడిపోవడం నేను ఊహించుకోలేను. మనం ఎన్నో ఇష్టపడతాం, ఇష్టపడినవన్నీ పొందుతామా? నా పెళ్లి కూడా అంతే. ఎవడైతే లైఫ్లోకి రాకూడదని కోరుకున్నానో వాడే వస్తున్నాడు. కాలమే చెప్పాలి దీనికి సమాధానం. ఈరోజుతో అన్నీ అయిపోయాయి, నా నవ్వు, నా సంతోషం, అన్నీ అన్నీ నా లైఫ్ నుంచి వెళ్ళిపోయాయి. బాధపడకు, ధైర్యంగా ఉండు. బాధపడకురా, సొల్యూషన్ వెతుకుదాం. చీర్స్. పిల్లకాకులు కనింది మనం, మన ముందరే కుప్పి గంచులా. స్నేహంతో కొట్టాం బావ. ఏంటండి పాపం, పిల్లల్ని మాయ చేసి ఇలా మోసం చేస్తారా? పిచ్చిదానా, ప్రపంచంలో మమ్మల్ని ఇద్దరిని విడదీసే విలన ఇంతవరకు పొట్టలేదా? సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు తరం కూడా కాదు మమ్మల్ని. ఒకే రక్తం పంచుకోకపోవచ్చు, ఒక తల్లికి పుట్టకపోవచ్చు, ఒకే మాట మీద, ఒకే బాట మీద, ఒకే బ్రాండ్ మీద బతుకుతున్నామే మేము. నాకిప్పుడు మస్తు ఖుషీగా ఉంది బిడ్డ, తాగుండి కడుపార మంచిగా తాగుండి. తెలుసు బిడ్డ, ఈ తల్లి మీద మీకెంత గౌరవం ఉందో నాకు తెలుసు. ఒరే, మీ ఇద్దరి స్నేహం జన్మ జన్మల రక్త సంబంధంగా మారాలిరా. చూడు బిడ్డ, మీ ఇద్దరిని వచ్చే జన్మలో నా కడుపున కవల పిల్లలుగా కనాలని ఉందిరా. అన్ని రెడీగానే ఉన్నాయి కదా? ఆ ఉన్నాయి వదినా. అరే ఏంటి వదినా,
మీ హస్బెండ్స్ లాగా మీరు కూడా సేమ్ సారీలు కట్టుకున్నారు? కాబోయే వియ్యపురాళం కదా. ఓహో, ఇంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడా? అవ్వా, కళా నిజమా? ఇరాకిలాగా ఎప్పుడు కొట్టుకు తెచ్చిపోయేవాళ్ళు. వాళ్ళిద్దరు ఎలా కలిసిపోయారు చూడండి. అరే రే రే, ఏడే అలా కూర్చొని ముచ్చట్లాడుకుంటున్నారు? అవతల ముహూర్తం టైం అవుతుంది, వధువరులు తీసుకుని రండి. అది తీసుకుని రండి అయ్యా. పద టైం అయింది బావా, గెస్ట్ వస్తున్నాం. నమస్తే అండి. కంగ్రాచులేషన్, వెల్కమ్. మీ ఇద్దరు వియ్యంకులు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫాతిమా థమ్సప్ తీసుకురా మేజర్ గారికి. ఫాతిమా కూల్ డ్రింక్ అంటయ్యా, ఓన్లీ థమ్సప్పా. రాత్రికి టెరేస్ మీద ఫారిన్ విస్కీతో పార్టీ మేజర్ గారు. థ్యాంక్స్ అయ్యా. మీ ఇద్దరు వియ్యంకులు అవుతున్నందుకు నేను పార్టీ ఇస్తా మీకు. రాబావా, కమాన్. బావో బావా, ఓ బావో బావా, ఓ బావా. అరే గొర్రె అనుకునే మిత్రులు బావబా మర్దులైపోయి వియ్యంకులుగా మారుతున్నారు బాబులు బాబులు. చుట్టాలు పక్కాలు ఇరుగోళ్ళు పొరుగోళ్ళు ఈ ముద్దుల జంటను దీవించండి. అరే వియ్యంకులమే అవుతున్నాము పెళ్లికి లక్కాలెట్టేద్దాము రావా. ఉచ్చట కొలిపే పత్తమిదంతా మూడు పువ్వులు ఆరు కాయల పంట నిలిచేనిచ్చి దాతమిది బాబా. బంధువులంతా విచ్చేశారు బాబా, అరే షాదీ వరకు సందడి చేద్దాం రాబా. ఓ బాబా బాబో బాబో ఓ బాబా, అరే వియ్యంకులమే అవుతున్నాము బాబా. బాబో బాబో ఓ బాబా, ఇక పెళ్లికి లగ్గాలెట్టేద్దాము రాబా. అయ్యా
మొత్తానికి ఆ బాక్స్ కూడా వదిలించుకున్నా. ఎవరింట్లో పెట్టారు? ఓహో, మంచి పని చేశారు. ఈ టైంలో ఇంటికి ఎవరు వచ్చారబ్బా? మిస్టర్ నారాయణ, అందులో ఏమున్నాయి? ఏమున్నాయంటావేంట్రా? దాంట్లో ఆర్జేఎక్స్ బొమ్మలు, ఏకే 47 ఉన్నాయి, తెలీదా నీకు? అందులో అవే ఉన్నాయని నీకెలా తెలుసు? నాకెలా తెలుసు అంటే, నిన్న నేనే కదా బాక్స్ ఇంతకీ ఆ బాక్స్ మా ఇంటి ముందు పెట్టింది నువ్వేనా? నేను కాదు, ఇంతకీ నా ఇంట్లో పెట్టినోడు ఎవడో? వీడే. అసలు ముందు మన కాలనీకి ఆ బాక్స్ ఎవడు పంపించాడు? తమ్ముడు. అన్నయ్యా, బాగున్నా? యావరేజ్ గా ఉన్నాను రా. ఆపండి ఆపండి, మీ సినిమా ప్రేమలు. ముందు ఆ బాక్స్ విషయం తేల్చండి. నేను పంపించిన బాక్స్ ఇక్కడ ఉందండి. నువ్వు ఐఎస్ఐ లో ఎప్పుడు జాయిన్ అయ్యావురా? నాయన, అవి నిజం బాంబులు కావు, నే సినిమా ఆల్టర్ డమ్మీ బాంబులు. డమ్మీ బాంబులు పంపించి మమ్మల్ని అందరినీ డమ్మీ గాలి చేసావు కదరా? ఏంటమ్మా అంత గట్టిగా అరుస్తున్నావు? అరవడం కాదురా, నిన్ను అడ్డంగా నరికేయాలి. కాళ్ళు చేతులు కట్టేస్తావరా నిన్ను? ఏమనుకుంటున్నావరా? ఏం చేయలేదు, ఆడది అబలా అనుకుంటున్నావా? చంపేస్తాను. ఏం చేయడం ఏంట్రా నిండు చూడాలని చిత్ర హింసలు పెడతారు? ఈ రౌడీ గాడు నిండు చూడాలని కూడా చూడకుండా ఆ అమ్మాయిని జుట్టు పట్టుకుని బరాబర ఈడ్చుకొచ్చి ఏంట్రా నిన్ను రక్షించేది? లేదనియా, లేకపోతే నేను ఎందుకో చీవిని తుక్కు రాకూడుతున్నాను. ఆ సీరియల్ అమ్మాయిని, ఆ అమ్మాయిని బరాబర ఈడ్చుకొచ్చి కుర్చీకేసి కట్టి నానా చిత్రహింసలు పెట్టాడు అన్నయ్యా. ఆ నర్సింగుడు ఎలాగా నాకు దొరకడు కాబట్టి ఈ పక్క ఇంట్లో ఈ నర్సింగుడిని వేసేద్దామని వచ్చాను. చంపేస్తాను జాగ్రత్త అంకుల్. ఈ చాక్లెట్ తీసుకో. దేనికి అంకుల్? ఆ ఇంట్లో ఉన్న కొత్త ఆంటీకి ఈ గిఫ్ట్ ఇచ్చి ఆమె ఇచ్చింది పట్రా, అర్థమైందా? అలాగే అంకుల్. ఎవరికి తెలియకూడదే. సరే అంకుల్. ఇది అబ్బతో రింగా రింగ 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 రింగ. హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు? హనీమూనా? అవును, ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు కదా. మీ ఇద్దరికి ఎలా వర్కౌట్ అయింది? ఆడదానికి మగాడు ఒక్కసారి భర్త అని ఫిక్స్ అయితే మనసులో ఫిక్స్ అయినట్టే. తను లక్కీ ఫెలో. మీలో కొత్త అంటే ఎవరు? ఎందుకురా? సూర్య అంకుల్ గిఫ్ట్ ఇచ్చి రమ్మన్నారు. నీ కాబోయే హస్బెండ్ గిఫ్ట్ పంపించినట్టున్నాడు, తీసుకో. వావ్, సూపర్. బాగా సెట్ అయింది. అలాగే ఆంటీ. ఏ సంతోష్, ఇది కూడా ఇచ్చే. రెండు రోజుల నుంచి ఎదురుపడుతుంటే నేను సైలెంట్ గా పక్క తప్పుకుంటుంది. ఏరా, పెళ్లి దగ్గర పెడుతుంటే ఆ రాక్షసిని ఎలా హ్యాండిల్ చేయాలని భయం వేస్తుందారా? అలా అని కాదురా, ఏదో మార్పు కనిపిస్తుంది. నాకు కూడా రింగ్ తొడిగినప్పటి నుంచి ఏదో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుందిరా. అంకుల్, అంకుల్. ఏంటిది, సాయంత్రం కాలనీ గార్డెన్ లోకి వస్తే నీకు సర్ప్రైజ్ గిఫ్ట్? అంకుల్ ఒక్కసారి వంగోండి, వంగోండి.
సాయంత్రం విజయకరణకు వస్తే సర్ప్రైజ్ గిఫ్ట్. పంట పండింది మామా, పండింది మామా. హలో రింగా, చెప్పు. నేను నీ కోసం ఇక్కడ పార్క్ లో వెయిట్ చేస్తున్నాను. నా కోసమా? దేనికి? గిఫ్ట్ పంపించేనుగా. ఓ ఓ రాదేమో. ఏంటి నా కోసం వెయిటింగా? నేను కూరగాయల బండి దగ్గర చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ కోసం వెయిటింగే. మీ ఆయన ఎక్కడో దుబాయ్లో ఉంటాడు, అతనికి విడాకులు ఇచ్చేసి మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. అవసరం లేదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మరి పెళ్ళయిందన్నావు? మీలాంటి మగాళ్ళ నుంచి రక్షణ కోసం. అమ్మ దొంగ. ఒక నెక్లెస్ రెండు జంటల్ని కలిపింది. రెండు జంటలా? వాళ్ళు ఒక జంటేగా. మనం మనం కూడానా? అయ్యో రింగా. ఈ రోజు మన శ్రవంతి పెళ్లి. మన శ్రవంతి ఎవరే? అదేనండి, మన సీరియల్ అమ్మాయి శ్రవంతి, తన పెళ్లి. అక్క అక్క, టెంట్ హౌస్ బుక్ చేసేసాను, క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేసాను, వీడియో అని కూడా రమ్మని చెప్పాను. నా కప్పులో నాకు తెలియకుండా ఏం జరుగుతుంది? మీకు తెలియకుండా ఏం జరగట్లేదండి, మన శ్రవంతి పెళ్లి కదా, సో మన కాలనీ వాళ్ళందరినీ పిలిచి భోజనాలు ఏర్పాటు చేశాను, అలాగే వీడియోను. మన కాలనీలో 2,000 మందికి అక్క వికెట్ అవుట్. ఆ వికెట్ సంగతి తర్వాత చూసుకుందాం, గానీ టీవీకి తోరణాలు కట్టావా? మర్చిపోయాను, అదే పని మీద ఉన్నా. సరే వెళ్ళి ముందు చేసి. బాబు బతికేశాడు అక్క, బాబు బతికేస్తాడు అని ఎంత క్యాజువల్ గా చెప్తున్నాడు చూడే వీడు. నీకేమంజాయం చేశానే, నా జీవితంతో 20-20 క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటున్నారు. మాకు అంత తీరిక ఎక్కడుందండి? యావండి నాకు చిన్న హెల్ప్ చేయరా? సీరియల్ మధ్యలో కరెంట్ పోతుందేమో, ఒక పెద్ద జనరేటర్ తెప్పించరా. రారా. నీ ఫేస్ లో నాకు ఎవరో కనిపిస్తున్నారు. మహేష్ బాబు లాగా మా ఆవిడ కనిపిస్తుంది. శ్రీ, నువ్వు నా పక్కన ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజుతో శుభలేఖలు అన్ని పంచాయి. అవును శ్రీ, అరేంజ్డ్ మ్యారేజ్ కి మన ఇద్దరం కలిసి అందరినీ పిలవడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మనం భార్య భర్తలు కాబోతున్నాం, ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? ఐ యామ్ సో హ్యాపీ. నా గాల్లో తేలుతున్నట్టుంది. మీరు చూస్తుంది ఇండియా పాకిస్తాన్ సరిహద్దు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. హైదరాబాద్ నడిబడ్డులో కేవీఆర్ ప్యారడైజ్ లో ఓ విచిత్ర సంఘటన ఉన్నారో చూద్దామా? అమ్మా
నన్ను దీవించకపోయినా పర్వాలేదు. ఈ ఇంట్లో శత్రువు పేరు వినపడకూడదు. కనీసం శత్రువు ఇంటి వైపు కన్నెత్తి చూసినా నరికి పోగులు పెడతాను. హలో, హాయ్, ఎలా ఉన్నా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? తిక్కుపోతుంది. నాకు అంతే. ఇద్దరు ఇన్ని రోజులు కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. ఒకరంటే ఇంకొకరు ఇష్టపడేసరికి దూరం అయ్యా. నాకు నువ్వు కావాలి. ఫ్రెండా? ఎస్ డాడీ. మాట్లాడమ్మా, మాట్లాడు. నేను తర్వాత మాట్లాడతాను. మాట్లాడమ్మా, మాట్లాడకపోతే ఫీల్ అవుతారు కదా. ఏ హసీనా, నేను తర్వాత ఫోన్ చేస్తాను, మీరు చెప్పండి డాడీ. నాటకాలు ఆడుతున్నావా? నేనేమన్నా ఫూల్ అనుకున్నా? ఎప్పుడన్నా వాడి పేరెత్తినా మాట్లాడినా కలుసుకున్నా కన్న కూతురని కూడా చూడడం, నరికి పారేస్తా. నా కన్న తల్లి సాక్షిగా చెప్తున్నా, ఇంకెప్పుడన్నా నా కూతుర్ని కలుసుకున్నావో అడ్డంగా నరికేస్తా. ఏవండి ఏవండి, వద్దండి, దయచేసి నా మాట వినండి ప్లీజ్ అండి. ఏమండి, ఆగండి. ఏటో వాగుతున్నాడు. రేయ్, నీ చేతిలో గొడ్డలొకట గోడితో చంపేస్తాను. అయాల నరకతానన్నది నేనేరా, ఏం చేస్తావు? ఆ కొడుకు ఒంటి మీద చెయ్యి పడిందో ఏం చేస్తానో నాకే తెలియదు. ఈ కాలనీకి మీరిద్దరు పెద్దలు, మీరిద్దరు కలిసి ఈ కాలనీలో వినాయక చవితి పండుగ జరిపిస్తుంటే చూసి మేమంతా ఆనందించాము. మన వినాయకుడికి ఈ రాష్ట్రానికి గొప్ప పేరు వచ్చింది. అలాంటిది మీరు ఇప్పుడు రోడ్డు మీద మరి కొట్టుకుంటున్నారు. ఇది మీ ఇద్దరు సమస్య. మీలో ఎవరిని ఎవరు నరుగుతున్నారో, ఎవరిని ఎవరు చంపుతున్నారో నీకు తెలుస్తుందా? నీకు తెలుస్తుందా ఎందుకు ఆ పిల్లల మనసులు గాయపరుస్తారు, వాళ్ళ జీవితాలతో చెలగాటు మారుతారు? నీ గొడవలు ప్రజల గొడవలుగా మార్చి అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు కదయ్యా. రక్తం ఏరులే పారుతుంది కదయ్యా. దీనికి సమాధానం మీరు చెప్తారా? మీరు చెప్తారా? చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. రేయ్, ఇక మీదట నా కూతురు వైపు కన్నెట్టి చూడకు. ఇక నుంచి నీతో గాని నీ కూతురుతో గాని మాకు ఎటువంటి సంబంధం లేదు. స్నేహమా స్నేహమా ఓడిపోయావా, నీకు ఓటమి లేదని మాట మరిచావా? స్నేహమా స్నేహమా ఓడిపోయావా, నీకు ఓటమే లేదని మాట మరిచావా? వైరాన్ని గెలిపించి నువ్వు శిరసు వంచావా, ఎడబాటుని పెంచి నువ్వు మూగబోయావా? నిన్నే తొలి శ్వాసగా కంటి పాపల ఆశగా నీచి బతికిన కన్నులకు కన్నీరే మిగిల్చావా? విధినే ఎదిరి శిలగా నిలిచావా? నీకు కూడా అంత ఉందని రుజువు చేశావా? స్నేహమా స్నేహమా ఓడిపోయావా, నీకు ఓటమే లేదని మాట మరిచావా? నీకోటమే లేదని మాట మరిచావా? కూరగాయలమ్మా, కూరగాయలు కూరగాయలు, స్రవంతి కూరగాయలు, మొగల్ రేకుల కూరగాయలు, తొలి ప్రేమ కూరగాయలు కూడా ఉన్నాయమ్మా. మంచి పని చేసావు, కానీ నాకు సెవెంతి టమాటాలు కావాలి. ఇవి కాదమ్మా, ఇవి శ్రమంతి టమాటాలు. సరే సరే, అవేవు. నువ్వు కూడా సీరియల్స్ బాగా చూస్తావా?
అయ్యో సీరియల్స్ సీరియల్స్ అమ్మా, నేను ఇంటికి వెళ్ళాక సీరియల్స్ తప్ప ఇంకేం చూడను. ఆ మొగల్ రేకుల సీరియల్లో ఆ హీరో ఎంత బాగా యాక్ట్ చేస్తాడు. అవును అవును అవును, మీరు చెప్పేదా ఇంద్రా గురించా పోలీస్ ఆఫీసర్ గురించా? అబ్బబ్బబ్బబ్బా ఏం చేస్తాడమ్మా ఏం చేస్తాడమ్మా, సూపర్ సూపర్ అంటే సూపర్. సెవెంత్ సీరియల్లో హీరోయిన్ కి హెల్ప్ చేసిన మంకీలా ఉన్నావు, ఆ చిల్లర నువ్వే ఉంచేసుకు. ఆహా చింపాంజీ మంకీ అంటే అందగాని వీక్నెస్ మీద బాగా కొట్టా. ఇదిగా బాబు, మా ప్రేమ విజయవంతం అయితే తిరుపతి వెళ్ళి గుండు గీద్దాం అనుకుంటున్నాను. ఇదిగా ఈ దిక్మల బంధుల వల్ల బస్సులు రైళ్లు తిరగడం లేదు. మరి అంచేత మూడు కత్తెలు వేసి గుండు గీసే. మీదే బోణి 500 అయిద్దండి. ఏంటి రూపాయి 500? ఏమండి మీరు తిరుపతి వెళ్ళడానికి 400 అవుతుందా? అక్కడ నుంచి తిరిగి రావడానికి 400 అవుతుందా? పడుకోవడానికి తినడానికి ఇవన్నీ లెక్క చూస్తే 2000 అవుతుంది సార్. అవుతుంది, మరి అక్కడికి వెళ్తే దేవుడు దర్శనం అవుతుంది, ఇక్కడ అవుద్ది. ఆహా దర్శనమేగా, ఇదిగోండి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. దర్శనం అయినాక మొక్కుబడి హుండీలో వెయ్యాలి కదా, దీనికి బదులు తిరుపతి వెళ్ళడమే బెటర్ లాగా ఉంది. లేదండి వెయ్యాల్సిందే. బాబు సరే. గోయిందా గోయిందా బాబు. సరే సార్. అదే ఏదో బడి పుల్లలు ఉన్నాయి చూసుకోరు బాబు. అలాగేనండి. ఎక్కడ ఒకే అసహ్యంగా ఉంటుంది చేస్తున్నాడు. చల్లగుంది అక్కడ. జాగ్రత్త జాగ్రత్త. అదే సార్ ఏ జాతర బాబు. ఏం పర్లేదు సార్ మీరు గమ్మున ఉండండి. ఏమరా బాబు నీకు స్పెషల్ చెప్పాలా? చెప్పండి. ఈ అరగుండితే ఏదో కళ్ళగలరా బాబు. ఇదిగో బాబు మధ్యలో వీళ్ళు ఒకరు ఇప్పుడు వచ్చిన రేటే. పాకిస్తాన్ జెండా ఎగరేస్తున్నాడేంటి? పరేన పొలం. అరేరే ఆ పిచ్చోడు పాకిస్తాన్ జెండా ఎగరేస్తున్నాడు పదండి. చూశారా ఇండియాకి అన్యాయం జరుగుతుందంటే అన్ని మర్చిపోయి ఇద్దరు ఏకమైపోయారు. మనమంతా భరతమాత బిడ్డలం, ఇన్నాళ్ళు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం, ఇప్పుడు సమస్య వచ్చింది, ఇప్పుడు కష్టాలు వచ్చాయి, కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి బ్రదర్. దట్ ఈస్ యూనిటీ. ఇంతకాలం మంచి మిత్రులుగా ఉన్న మీరు శత్రువులుగా మారి పొట్లాడుకోవడం సహించలేక నేను ఇలా చేశాను. ఆలోచించండి. సార్ సార్ అండి తర్వాత మాట. అమ్మో దొరికి ఏంటి అన్న గారు చూసి కూడా చూడట్టు వెళ్ళిపోతున్నారు. నువ్వు చూసావు కదమ్మా మంచి పల్లెకి డైరెక్టర్ లాగా ఎంత అందంగా ఉన్నారు. వాళ్ళని కూడా నువ్వు వదిలిపెట్టలేదా? వెళ్ళి వస్తానమ్మా. మంచి పల్లెకి డైరెక్టర్ కి ఇంటి పోలికేంటి, ఈయన డుమ్ములా ఉన్నాడు, ఆయన స్మార్ట్ గా ఉంటాడు. వీడేంటి టీవీ ముందు పెట్టుకుని ఎక్కడెక్కడో చూస్తున్నాడు. ఇంతకీ నన్ను టీవీ చూడనిస్తాడా చూడనివాడా? ఏమ్మా ఇంట్లో ఎవరు లేరా? అందరూ బయటికి వెళ్ళారండి కూర్చోండి. పర్లేదమ్మా థ్యాంక్ యూ. ఏంటి ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా డల్ గా కూర్చున్నావు. అవును చాలా విలువైందే పోగొట్టుకున్నాను. లేదే ఉంది కదా. ఉంది
నా జ్ఞాపకాలలో. ఇష్టమైన వాళ్ళు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో అనుభవిస్తేనే అర్థమవుతుంది. అవును బాబు, ఇష్టమైంది ఎదుర్కొంటూ ఉంచుకుని దాన్ని అనుభవించకపోతే ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుందో నాకు కూడా తెలుసు. మీరు ప్రేమించారా? ప్రాణానికంటే ఎక్కువ ప్రేమించాను. అది కావాలా నీకు ప్రాణం కావాలా అంటే అదే కావాలంటాను. నేను అంతే ఆంటీ, నాకంటే దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అది లేకుండా బ్రతకలేను. నాది సేమ్ ఫీలింగ్. దాన్ని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. దాన్ని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, మాట్లాడే కొద్దీ వినాలనిపిస్తుంది. అది పక్క నుండి ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదు. అవును, దాన్ని చూస్తూ ఉంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోతాను. ఇంకెందుకు ఆల్సో? ఒకసారి టీవీ ఆన్ చేయమ్మా, ఆకాశగంగ సీరియల్ చూసేద్దాం. ఇంతసేపు మీరు చెప్పింది టీవీ సీరియల్ గురించి. అబ్బా ఆంటీ ప్లీజ్, నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ ఆంటీ. ఆ, నేను డిస్టర్బ్ చేశానా? మొహం చూడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది అక్క? ఎవరిని పడితే వాడిని టీవీ చూద్దామని అడగకూడదని అర్థం. మన టీవీ మనం రిపేర్ చేసుకుని మన ఇంట్లో చూసుకుంటే ఎంత బాగుంటుంది. అది సరేరా, రెండు టీవీలో ఒకేసారి రిపేర్ అవటం ఏంటి? అసలు పొద్దున్నే లెగ్స్ ఎవరి మొహం చూసానో ఏంటో. ఇంకెవరి మొహం? బావదే. అయిపోయాడు నా చేతులు. అసలు మీ బావని బావా, నీ పని అవుట్. హైదరాబాద్ పోరొచ్చింది. ఎవరు? నేను శ్రీలత ఫ్రెండ్ని అంకుల్. తన దగ్గర నా బుక్ ఉంది, తీసుకోవడానికి వచ్చాను. ఓహో, గట్లనా? పైకెళ్ళమ్మా. ఆ, ఆ ఫోన్ అక్కడ పెట్టు పెట్టు. లేకపోతే తొక్కేరనన్నా. ఆగో, ఆ రూమ్లో నీకేం పని? నువ్వు వెళ్ళవే. గది శుభ్రం చేయమని నేనే చెప్పాను. వారం రోజులు అవుతుంది గది శుభ్రం చేయక. వాడి ఆరోగ్యం పాడైతే మనమే కదండి బాధపడాల్సింది. ఏదైనా తేడా జరిగిందో నరికి పారేస్తాను, పెళ్ళామని కూడా చూడండి. సూర్య, సూర్య, నేను శ్రీని. శ్రీ, సూర్య, సూర్య ఎలా ఉన్నాడే? హౌస్ ఆర్ సేమ్, నీ ప్రాబ్లమే. బాబు, బాబు, తను నేను ఒక్కసారి చూడాలి. కుదరదు, కానీ మాట్లాడచ్చు. కానీ ఎలా? ఇలా. కొత్త ఫోన్ ఆన్ చేస్తే సూర్య కనిపిస్తాడు, డయల్ చేస్తే వాయిస్ వినిపిస్తుంది. థాంక్యూ. బట్ నంబర్ ఫీడ్ చేశాను, అందులోనే ఉంది. మిమ్మల్నే బాబు. ఏంటి శ్రీ ఎలా ఉంది? తమర్లాగే బాబు. అక్కడ ఆమె అన్నం తింటలేదు, ఇక్కడ మీరు అన్నం తింటలేదు. ఏంటి బాబు ఇది? ఇదిగో శ్రీ అమ్మగారి ఫోన్ నెంబర్, ఫోన్ చేయండి. బట్ ఈ విషయం ఎవరికి తెలియనివ్వకు, తెలిస్తే నా ప్రాణాలు పోతాయి. అంకుల్, నా మొబైల్ తీసుకోమా. ఏయ్ ఆగో. ఎందుకురా? ఎన్ని సినిమాలు చూడలేవా? బుర్కలో ఒక అమ్మాయి వస్తుంది, మళ్ళీ అదే బుర్కలో ఇంకో అమ్మాయి బయటకు వెళ్తుంది. బుర్కాలో తిరకాసేందిరా? ఆ బుర్కలో మన శ్రీయత్తం ఉన్నదేమో. ఈ మధ్య యూత్ చాలా మిచ్చి మెరుగుంది. నాకు అట్లా అనిపించడం లేదురా. ఇప్పుడే నా తెలివితేటలు నిరూపిస్తా. వీడు చెప్పిన మాట వినడు కదా. అబ్బా, దోలు ఎక్కువ. దోలు తేరిందా? కళ్ళు బయళ్ళు కమ్మినాయి బావా. ఏం తింటుందో అమ్మాయి కానీ ఇంత గట్టి కొట్టింది. జీవితంలో ఎవరి జోలికన్నా వెళ్ళొచ్చు, కానీ యూత్ జోలికి వెళ్ళొద్దు బావా. పోతే తొక్కేయరా.
చిన్నా అన్నం తినరా. అమ్మ అన్నం వద్దు ఏమొద్దు నువ్వు వెళ్ళు. ఒక్క ముద్ద తినమ్మా. వద్దమ్మా విసిగించుకు. పొద్దు నుంచి ఏమీ తినలేదు. వద్దు నా బాబు కదూ. ఒక్క ముద్ద తినమ్మా. ఒక్క ముద్ద బా. వద్దమ్మా నువ్వు తినపోతే ఇక్కడి నుంచి నేను వెళ్ళను. తినాలి. సరే ఇటు తింటావు కదూ. నువ్వు వెళ్ళు. పోనీ వెళ్ళమ్మా. నేను తింటాను వెళ్ళు. మాట అరే తప్పకుండా తింటా. నేను తింటానమ్మా. తినాలి మరి. నువ్వు వెళ్ళు. హలో శ్రీ, నేను చెప్పేది విను ప్లీజ్. నువ్వు వేడిస్తే నేను తట్టుకోలేను ప్లీజ్. సూర్య నిన్ను చూడాలనుంది. నాకు నిన్ను చూడాలనుంది కానీ ఎలా ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నన్ను తీసుకుపో. సరే ఏదో ఒకటి చేస్తాను. అవును నీరసంగా మాట్లాడుతున్నావు. తిన్నావా? ఏమి తినాలనిపించడం లేదు. నాకు అంతే కానీ తినాలి. మన నిరసన పెద్దల మీద అన్నం మీద కాదు. వాళ్ళకి లైఫ్లో మర్చిపోలేని గుణపాఠం చెప్దాం. దానికి నువ్వు తిను నేను తింటాను సరేనా? అలాగే నీకోసం తింటాను. చీజీ సరదాగా చూద్దాను కదా అనుకుంటే ఎరగుండేసుకుని అలవడ్డాడేంటి యాదవని? ఏమయ్యో అసలు నీకు బుద్ధుందా? బుద్ధుందా అంటే ఏమిటి అరగుండేసుకుని అలా తిరుగుతున్నావు? అరగుడు పూర్తిగా తీసుకున్నా తీసుకో, లేకపోతే ముసుగేసుకుని ఇంటిలో తొంగు. అంతేగాని అని ఎరగుడు చూసి పిల్లలు తెలుసుకుంటున్నారయ్యా. పిల్లలే కాదు పెద్దవాళ్ళు మేము కూడా అల్లాడిపోతున్నాం. మీరింతగా చెప్పాలా? చాలా సంతోషం అండి. మా బావ తెగ సంతోషపడిపోతున్నాడు. కొంపదీసి హైకమాండ్ తెలంగాణకి ఇచ్చేసిందని. మనం అన్నీ మాట్లాడుకుందాం. మీరు మంచి టైం చూసుకుని రండి బావగారు. బావగారు బావగారు అంటున్నాడు. కొంపదీసి వాళ్ళు మళ్ళీ కలిసిపోయారా అంటే? కలిసిపోతే నాకు ప్రాబ్లమేరా బాబు. బావగారు అలాగే చేద్దాం అన్నాను కదా. ఉంటా బావగారు. బావగారు బావగారు అంటూ ఫోన్లో మాట్లాడుతున్నావు. కుంపదీసి నువ్వు సుబ్బన్నయ్య కలిసిపోయాయంటి. ఇది తెలంగాణ పులిరా, ఆకలేస్తే గడ్డి మేయదు. కొత్త వరుస కలిపావు ఎవరు బావా? మన అమ్మాయి కత్తి లాంటి సంబంధం తీసుకొచ్చానరా. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 200 కోట్ల ప్రాపర్టీ, ఒక్కడే కొడుకు. అంతా బాగుంది బావా. అయితే ఓ గంట ముందైనా సరే నా కొడుకు పెళ్లి జరిపిస్తా. తప్పు. మంచి మిత్రులుగా ఉన్న మీ ఇద్దరు విడిపోవడమే తప్పు. విడిపోయి వేరు వేరే పెళ్లిళ్ళు చేద్దామని చూశారా? అది ఇంకా పెద్ద తప్పు. మేజర్ గారు, ఇది మనుషులకి మనసులకి సంబంధించిన సమస్య. నాకే నా పౌరుషం లేని. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. గౌడ్ గారు ప్రాబ్లం ఉంది. నేను కాదంటం లేదు, మీ ఫ్రెండే కదా. ఒకసారి మీరు వెళ్ళి మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. ఆ పరిస్థితి దాటిపోయింది సార్. నా కూతురికేం తక్కువ? వాడికంటే గొప్ప సంబంధం తీసుకొస్తాను. వాడింట్లో కంటే నా ఇంట్లో బ్యాండ్ మేళం ముందు మోగాల. గౌడ్ గారు పంతాలు పట్టెంపులకు పోవద్దు. పిల్లల జీవితాన్ని నాశనం చేయొద్దు. ఫ్రెండ్లీగా చెప్తున్నాను, ఇవెప్పుడు ఉండవు. పంతానికి వస్తే ఇది ఓరుగల్లు సింహం. పోరాటంలో ప్రాణమైనా వదులుతుంది గాని రాజీకి రాదు. అలాంటప్పుడు పిల్లల మనసులో ఎందుకు పెళ్లి బీజాలు నాటారు? గోర్మొచ్చుకుని లోపలికి వెళ్ళు. రెడ్డప్ప గారు, రేపు మనం తాంబూలాలు పుచ్చుకుంటున్నాం. మా ఇంటికి వస్తున్నారు మీరు. సూర్య, సూర్య రేపు నా పెళ్లి చూపులు ఫిక్స్ చేశారు. చేయని చేస్తే ఏమవుతుంది? సూర్య భయంగా ఉంది. ప్రేమికులు భయపడరు, భయపెట్టిస్తారు. నీకెన్ని సంబంధాలు చూసినా తాలి కట్టేది సూర్యనే. మరి మనం బయటపడే మార్గం ఆలోచించవా? అవన్నీ నేను చూసుకుంటా, నువ్వు కంగారు పడద్దు. ఓకే, సీ యూ. ఓకే బాయ్. నీ టీవీ పిచ్చి తగలయ్యా. నువ్వు స్నానం చేసి 2 రోజులు అయింది, బయటికి వెళ్ళాలి. నువ్వు త్వరగా వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
నువ్వెక్కడికిరా అమ్మగారు, స్నానం చేయడానికి వెళ్తాంది. తెలుసులేండి సార్, మంచి సీన్ మిస్ అయిపోతుంది. నాకు ఈ శిక్ష ఏమిటి? మగాడు కదా, అంత తెలివిని బట్టే నేను సక్సెస్. లేకుండా తొక్కేరనన్నా బాబోయ్ వచ్చేస్తుంది. ఎవర్రా? బ్లాక్ కమాండ్ అర్థమైంది, బుక్ కోసమే కదా, పైకి వెళ్ళి తీసుకోపో. నువ్వు మూసుకుంటావా? కొంచెమైంది బా, మొత్తం మూసుకుంటాను. అమ్మా శ్రీలత కోసమే కదా, పైకి వెళ్ళమ్మా. మొబైల్ ఇక్కడ పెట్టా. అక్కర్లేదమ్మా, తీసుకెళ్ళు. ఏంది బా, సెల్ ఫోన్ కూడా తీసుకుపోమన్నావు? దొంగను పట్టుకోవాలంటే తలుపులన్నీ మూసేయకూడదురా, కొంత సందదలాల. అర్థమైంది బా, కానీ మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదో ఒకటి జరిగిపోతుంది. ఏందిరా జరిగేది నీ తలకాయ? ఏం జరగడం లేదు. దిల్ సినిమాలో ప్రకాష్ రాజు కూడా అలాగే అన్నాడు, తీరా క్లైమాక్స్ లో ఇచ్చాడు హీరో జలకు. ప్రకాష్ రాజ్ సినిమాలో ఏవేవో అంటాడ్రా, కానీ ఇంటి కథ వేరు. అవన్నీ మనకు తెలిసినైనా అంత తెలివింది కాబట్టే, లేకపోతే తొక్కేరు నన్న. హలో, మీ డాడీ మావయ్య కూర్చున్నారు, జాగ్రత్త. అవన్నీ నేను చూసుకుంటానులే. నీకోసం సూర్య వెయిటింగ్. నాకు తొందరగానే ఉంది. ఓకే ఓకే శ్రీ, ఆల్ ద బెస్ట్ డార్లింగ్. థ్యాంక్ యూ. ఓకే బాయ్ బాయ్. తాడి దన్నేవాడు ఉంటే తల దన్నేవాడు ఒకడు ఉంటాడ్రా. బావా, నాకు ఈ బుర్కలో ఏదో డౌట్ ఉంది బా. నాకేం డౌట్ లేదురా, నీకు డౌట్ ఉంటే చెక్ చేసుకో. ఆగు, అమ్మ పోను. ఊరికి ఏదో ఒకటి గెలకతావురా నువ్వు. ఆగమ్మా, రై ఫోన్ తీసుకో. ఎందు బా, అవుట్ గోయింగ్ కాల్ చేసేది ఉందా? చెప్పిన పని చేయరా నువ్వు. ఏదో ఒకటి చెప్తుంటాడు. ఫోన్ ఇయ్యమ్మా. బావా ఫోన్ వస్తుంది బావా, తీసి చూడు. హలో, ఓ బావా ఉర్దూలో మాట్లాడుతున్నా, రాదు బావా. అరే అది ఎందుకురా, అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కాల్స్ ఏమన్నాయి చూడు. పెట్టే పెట్టే బావా, వాళ్ళ తాలూకా నంబర్లు ఏం లేవు లేవు. అయితే ఫోన్ ఇచ్చాయి, ఇగో అమ్మా తీసుకో. నువ్వు వెళ్ళమ్మా. ఇంత చాదస్యం ఏంటో గానీ ఇంతసేపు నంబర్ నుంచి తారా, డిలీట్ చేయాలి. ఏందిరా గొణుకుతున్నావు బావా? ఏంలే బావా, నీ తెలివి చాలా అద్భుతం బావా. ఏయ్ ఆగో, వాడు అన్నం తినలేదు, ఈ పాలు తీసుకెళ్ళివ్వు. ఓ, పాల గ్లాస్తో వచ్చావా? పర్వాలేదే, అన్ని సాంప్రదాయబద్ధంగానే జరుగుతున్నాయి. అత్తగారి చేతుల మీదుగా పాల గ్లాసు, ఫస్ట్ నైట్ బాగుందమ్మా. వస్తాను, ఆ కార్యం అయిపోగానే. అబ్బా అంత సిగ్గే, సరే వస్తాను.
ఎవరు చెప్పినా నేను విన్నాయా? నమస్తే అన్నయ్య. ఏమ్మా ఎన్నో ఎపిసోడ్ తల్లి? ఎపిసోడ్ కాదన్నయ్య, ఇద్దరు ప్రాణ స్నేహితులు విడిపోయారని తెలిసి చాలా బాధగా ఉందన్నయ్య. ఆ సంగతి ఇప్పుడు ఎందుకులేమ్మా? నిజమైన స్నేహం అంటే ఇద్దరు మనుషులు వేరువేరుగా ప్రవర్తించడం కాదని, విడిపోతే ఆ స్నేహితులు ఎంత బాధపడతారో నాకు ఈ రోజే తెలిసింది అన్నయ్య. ఎవరి గురించి మనం మాట్లాడేది? మీ గురించి అన్నయ్య. అపరింది సీరియల్ లో కూడా మీలాగానే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవాళ్ళు, చిన్న అపార్థం ఇద్దరిని విడదీసింది. సీరియల్ గురించి మాట్లాడుతున్నావా నా పర్సనల్ విషయం మాట్లాడుతున్నావా? రెండు కలిపి మాట్లాడుతాను అన్నయ్య. అపార్థం వచ్చినప్పుడు అర్థం చేసుకునే మనసు ఇద్దరికీ ఉన్నప్పుడు దూరమే బాధపడే కన్నా దగ్గరే సంతోషించడం బెటర్ కదన్నయ్య. చూడమ్మా, సీరియల్లో కథలు మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు, కానీ జీవితం అలా కాదు. నా మనసుకు నచ్చింది చెప్పాను, మీ మనసుకు బాధ అనిపిస్తే క్షమించండి అన్నయ్య. బాధలు పడ్డం అలవాటు చేసుకున్నానమ్మా, ఇప్పుడు ఎన్ని బాధలు వచ్చినా నన్ను బాధ పెట్టలేవు. అపరంజి సీరియల్కి టైం అయింది అన్నయ్య, నేను కాసేపు వెళ్ళి బాధపడదు. నువ్వు బాధపడు, కానీ ఎవరిని బాధ పెట్టద్దు. బాధ పెట్టును. నా వైపు, నా చెట్టి, నా బంగారం, నా బొండం. ఏంటండి ఇలా ఆరగుండుతో వీధిలోకి వెళ్తే పిల్లలు ఆటకారం చేస్తున్నారే, కుక్కలు కూడా ఎంత పడుతులే. అపచారం అండి. మరి తిరుపతిలో అందరూ టోపీ పెట్టి తిరుగుతున్నారుగా. అది పూర్తిగా గుండె నడకండి. మీకు కూడా పూర్తిగా గుండె ఎంత వరకు? టోపీ లేదు, అటు గుండు ప్రాప్తం లేదు, ఇటు టోపీ ప్రాప్తం లేదు. నేను ఏడ్స్ ఇవ్వాలిరా దేవుడా. బావగారు తీసుకోండి, మీరు కూడా తీసుకోవాలి. తీసుకోండి బావగారు. బావగారు వ్యాపారాలు ఎలా ఉన్నాయి? ఏ వ్యాపారాలే బావగారు, ఈ ఉద్యమాల పుణ్యం అని అన్ని డల్ గా నడుస్తున్నాయి. అది కొందరికి నష్టం, కొందరికి లాభం. ఉద్యమాలు లేకపోతే కొంతమంది బతకలేరు బావగారు. అవునవును. అదిగో అమ్మాయి. ఆ అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది. తాకట్టు పెట్టుకుంటారా ఏంటి? జోక్ అమ్మా, జోక్. బాబు, ఆ అమ్మాయిని ఏమైనా అడుగుతావా? మీ పేరు? మిస్సెస్ శ్రీలత సూర్య. ఏం మాట్లాడుతున్నావు? ఇదేమిటి బావ గారు? మీకు అన్ని విషయాలు ఫోన్లో చెప్పాను కదండి, సరిగ్గా సమాధానం చెప్పు. ఏం చెప్పమంటా? నాకు అన్ని అయిపోయాయి, ఒక్క తాడి తప్ప. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఎస్, ఆ పిచ్చి రగిలించింది మీరే. నా తనువు మనసు అన్ని నా సూర్యకే సమర్పించాను. నీ ఫ్రాంక్నెస్ నాకు నచ్చింది. నాది కూడా సేమ్ మెంటాలిటీ. ఓ అర డజన్ మందికి మనసిచ్చా, ఓ 100 మందికి తనువే పంచా. ఈ ఇచ్చిపుచ్చుకునే కాన్సెప్ట్ చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. డాడీ, ఈ అమ్మాయి నాకు ఓకే, మిగిలిన ఫార్మాలిటీస్ మీరు చూసుకోండి. బై ద బై, మన పెళ్ళైన తర్వాత మీ పేరులో సూర్య కట్ చేయని అవసరం లేదు, నా పేరు కూడా యాడ్ చేసుకోండి చాలు. థ్యాంక్ యూ, బాయ్. అదండి బావగారు మా ఫ్యామిలీ స్టేటస్. అర్థమైందిగా? మీ అమ్మాయి అన్నట్లు మనసుకో 10 లక్షలు, తనుకో 25 లక్షలు కలిపి కట్నంగా ఇస్తే అప్పుడు ముహూర్తాలు పెట్టుకుందాం. అబ్బా ఎంత దానగుణం, పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయి పుడితే దానికి దానికి డిస్కౌంట్ ఉంది బాబు. మీరు ముహూర్తాలు పెట్టించండి. అలాగే బావగారు, మరి మాకు సెలవా? పదవే, మంచి శుభముహూర్తం వచ్చాం, అన్ని శుభ సూచకాలే. పద పద. ఫ్యామిలీరా బాబు, మీకు దండం. అర్థమైందా? తప్పించుకోవాలని ఎన్ని ప్లాన్లు వేసినా ఈ పెళ్లి ఆగదు. లేకపోతే చంపేస్తుంది. అబ్బాబ్బాబ్బా, అర్జెంటుగా టీవీ సీరియల్ ఆఫ్ చేయండి. ఇంకెప్పుడు ఆ సీరియల్ నా చెవులకి వినపడకూడదు, నాకంటే కనపడకూడదు. ముందా జాగ్రత్త తీసుకోండి మీరు. ఇమేవ్, నీ నోట్ అమ్ముటానే నీ మాట వింటానని నేను కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదే. మీరేం చేస్తారో నాకు తెలీదు, అర్జెంటుగా టీవీ తీసుకెళ్లి బయటపడేని తలనొప్పి వచ్చేస్తా నాకు. ఇది కళా నిజమా? ఆమె ఆరోగ్యం బాగుందండి, ఇంకా లైఫ్ లో ఆమె టీవీ చూడదు. మా ఆవిడికి సీరియల్స్ పిచ్చ వల్ల మాకు పిల్లలే కలగలేదు. సీరియల్ కి పిల్లలకి ఏంటి సంబంధం? ఫస్ట్ నైట్ జరగకుండా పిల్లలు ఎలా పుడతారమ్మా? టీవీలు చూస్తే పుడతారా? మీకు ఇంతవరకు ఫస్ట్ నైట్ జరగలేదా? శ్రవంతి సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ కి మాకు పెళ్లి అయిందండి. ఫస్ట్ నైట్ కి నేను ప్రిపేర్ అయ్యాను, తను ప్రిపేర్ కాలేదు. ఎప్పుడు ఫస్ట్ నైట్ అని అడిగాను. సెవెంత్ సీరియల్ లో హీరో హీరోయిన్స్ ఎప్పుడు ఫస్ట్ నైట్ అవుతుందో అప్పుడే మనకి ఫస్ట్ నైట్ అంది. ఇంతవరకు ఆ సీరియల్ లో వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ లేదు, మాకు ముహూర్తం లేదు. బాధపడకండి, ఈ రోజు నుంచి మీకు అన్ని ఫస్ట్ నైట్ లే. థ్యాంక్స్ డాక్టర్ గారు.
జీవితంలో మీ రుణం తీర్చుకోలేను. అంటే ఫీజు ఇవ్వరా? ఎందుకేమను, మీకు ఎంత కావాలో చెప్పండి. మీ కలర్ టీవీ. టీవీ ఏం చేసుకుంటారా డాక్టర్? మా ఆయన మొగల్ రేకుల సీరియల్ చూస్తాడు, అదే టైంలో నేను భార్యమ్మని సీరియల్ చూడాలి. మీ ఆయనకి మంచి భార్య ఉంది అమ్మ, మీ ఇంట్లో కూడా ఉందా ఈ సీరియల్ ముసలం? శ్రీ, శ్రీ, ఏంటి ఇంత లేటు? ఇంట్లో ఎవరూ లేరు, ఇదే మంచి టైం, బయటికి వెళ్ళిపోదాం రా క్విక్. యా కమ్ కమ్. Come fast, yeah. Shri, come. Come. అమ్మని మొదటి నుంచే నీ మీద నాకు డౌటే. ఉండు, బాగా చెప్తాను. హలో హలో, మీ బావకి చెప్తే ఏమి వస్తుంది, చెప్పకపోతే నేనొస్తా. ఒక్క నిమిషం, సూర్యకు ఫోన్ చేస్తాను. హలో సూర్య, ఎక్కడున్నారు? మేము ఇప్పుడే బయటికి వచ్చాం, నువ్వు మోతీనగర్ సెంటర్ దగ్గరే ఉండు, మేము అక్కడికి వచ్చేస్తాం. కమ్ ఫాస్ట్ యా. సూర్య, నీకోసం సిటీ అంతా గుండెలు ఊదుతున్నారు. అరే, మన సెంటర్ దగ్గర బైక్ రెడీగా ఉందిరా, అది తీసుకొని వెళ్ళి తొందరగా పారిపోండి. ఓకే, టేక్ కేర్, బాయ్. బాయ్. ఆ సుమ వెనక దాక్కుని వెళ్దాం పద. చరితలు తిరగరాయాలి మన ప్రేమ జత, శ్రీలత శ్రీలత మన ప్రేమే మనకు ఆయుధం, శ్రీలత శ్రీలత మన నమ్మకమే నడిపించు రథం. మనసుల కలయిక సాక్షిగా ఈ అరణ్యమే రక్షణ కాగా, మన ప్రేమే సంజీవిని కాదా. శ్రీలత శ్రీలత మన ప్రేమే మనకు ఆయుధం, శ్రీలత శ్రీలత మన నమ్మకమే నడిపించు రథం. పాపని కొత్త జీవితాల వైపుకే వెళ్ళమంటూ దారి చూపే కన్న మమతే కత్తి దూసిందా. చీరిగిన ఉద్యమ జ్వాలలు మన
ఏ గాలికి ఆరని దీపమని చెప్పాలి ప్రేమే అమరమని. శ్రీలత శ్రీలత మన ప్రేమే మనకు ఆయుధం. శ్రీలత శ్రీలత మన నమ్మకమే నడిపించు రథం. అయ్యా, బాబు ఆచూకి తెలిసింది, నర్సాపూర్ అడవుల్లో కాపురం పెట్టారంట. వెళ్ళి దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బాబు తీసుకురండి. కడుపులో మనవడు కూడా ఉన్నాడంట, వారసుని కూడా చంపేయమంటారా? ఆల్రెడీ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయన్నమాట. మీ పగలు పంతాలకు నా బిడ్డను ఎందుకు వదులుకోవాలి? ఎవరో పెట్టిన చిచ్చుకు కుటుంబాలు కుటుంబాలే నాశనం అవుతున్నాయి. మీకు మీ ప్రాంతం ముఖ్యం కావచ్చు, నాకు నా బిడ్డ భవిష్యత్తే ముఖ్యం. అంతేకాదు బా, మన అమ్మాయిని అడవిలో వదిలేసి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేస్తాడంట. అది నువ్వు చూసి కుమిలి కుమిలి చేస్తావంట. వాళ్ళకంటే ముందు మీరు వెళ్ళండి, వాళ్ళిద్దరిని నరికి పారేయండి. అది మన కన్న కూతురు. ఎవరే కన్న కూతురు? ఇటు ఇటు శ్రీ, నేను పట్టుకో ఇక్కడ. త్వరగా కట్టు, రెడీయా? పట్టుకుంటురా పట్టుకుంటురా, ఇక్కడ ఇక్కడ దొరికా దొరికా. సూర్య పట్టేసుకున్నా. ఎక్కడున్నావు? నిన్నే పట్టేసుకుంటా. శ్రీ 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 సూర్య శ్రీ. సూర్య
ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి? పెద్దలు మనల్ని కాదన్నా, నిరుపేదది కాదు మన ప్రేమ, ఇరు మనసుల కలయిక సాక్షి. ఎవరా మీరంతా? మీరేం చేశారా? ఎందుకురా మా వెంట పడుతున్నారు? దగ్గరకు వచ్చారా? నేను చంపేస్తా. వెళ్ళండి రా, వెళ్ళండి. మీరు ఎలా అయినా మమ్మల్ని చంపుతారని తెలుసా? కానీ చచ్చే ముందు మీలో సగం మంది అయినా చంపించేస్తాం. రండిరా, చావాలనుకున్న వాళ్ళ ముందుకు రండిరా, రండి రండి రా రండి. అడుగు ముందుకేస్తే నరికేస్తా. చచ్చుదంతమలా ఉన్నారు కదరా, దాన్ని చంపేసి వాడిని లోపు రండి. ఏందిరా చూస్తున్నారు? కూతురు లేదు, అల్లుడు లేదు, ఇద్దరిని నరికి బాగండి. బాగండి. మేజర్, ఇది మా సొంత విషయం, అడ్డు రావద్దు. ముందు నేను చెప్పేది వినండి సార్. ఏదైనా వాళ్ళిద్దరిని చంపిన తర్వాతే. ఇంతకీ వాళ్ళు చేసిన నేరం ఏంటి? ప్రేమించుకోవడమా? మా ఏమైపోయినారు?